గుండుసూది పిన్ ఛానల్ కు స్వాగతం. పిన్ అంటే పొలిటికల్ ఇంటెలిజెన్స్ న్యూస్ నేరేటర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో లోతైన అంశాలను సూటిగా స్పష్టంగా ఉన్నది ఉన్నట్టు చెప్పడమే మన ఛానల్ లక్ష్యం. వీడియోలో కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో షేర్ చేయండి. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల గ్రౌండ్ లెవెల్ అప్డేట్స్, రాజకీయ మార్పులు, వాస్తవిక అంశాలను మీ ముందుకు తీసుకురావడానికి ఏపీ 175 అనే ఛానల్ కూడా మనం పెట్టాము. ఆ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాము, అందులో కూడా వీడియోలు చూడండి. నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మరో 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ. వీడియోలోకి వెళ్ళిపోదాం. అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ విషయంలో ఎంపీ రఘురామ కృష్ణరాజు గారు కానీ టీడీపీ అనుకూల మీడియాలు కానీ వ్యూహాత్మక తప్పిదాలు చేస్తున్నాయి. ఎంపీ రఘురామ కృష్ణరాజు గారు మొన్న ఒక పిటిషన్ వేశారు, జగన్మోహన్ రెడ్డి గారి కేసులన్నీ త్వరగా విచారించాలి, ఆయన మీద అనేక సిబిఐ కేసులు పెండింగ్ ఉన్నాయి, యాక్చువల్ సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఏడాదిలోపు విచారణ పూర్తి చేయాలి కానీ 11 ఏళ్ళు పట్టింది, సో త్వరగా విచారణ పూర్తి చేయండి, త్వరగా ఆయన కథ ముగించండి అనే ఉద్దేశంతో పిటిషన్ వేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు వెళ్ళాలి. టీడీపీ మీడియాలో కూడా డిసెంబర్లో జైలుకు వెళ్తారో జనవరిలో జైలుకు వెళ్తారో అన్నట్టు కొన్ని కథనాలు వస్తున్నాయి, కథనాలు అల్లుతున్నారు ఏబిఎన్ టీవీ 5 లాంటి ఛానల్స్లో. అలాగే టీడీపీ అభిమానులు కూడా చాలామంది జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళిపోవాలి అని కోరుకుంటున్నారు. కానీ ఇవన్నీ కూడా వ్యూహాత్మక తప్పిదాలు, ఇవన్నీ స్ట్రాటజికల్ మిస్టేక్స్, పొలిటికల్ మిస్టేక్స్. అసలు వెళ్ళకూడదు జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకనేది ఈ వీడియోలో చాలా స్పష్టంగా చెప్తా. కొంచెం దానికి ప్రత్యేకంగా మన ప్రత్యర్థి మన నాశనం అయిపోవాలి, మన ప్రత్యర్థి జైలుకి వెళ్ళిపోవాలి అని ఆలోచించే టీడీపీ వాళ్ళు కొంచెం బుర్ర పెట్టి ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పరిపాలించడమే మంచిది. ఎందుకంటే ఈ 2.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పట్ల వ్యతిరేకత వచ్చింది. కొన్ని వర్గాల్లో పర్టికులర్గా ఉద్యోగులు, నిరుద్యోగ యువత, ఎడ్యుకేటెడ్ పీపుల్, అలాగే న్యూట్రల్ పీపుల్, అర్బన్ వాటర్సు, ఇటువంటి వాళ్ళలో వ్యతిరేకత వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పట్ల ఈ 2.5 సంవత్సరాల్లో. ఇంకో 2.5 సంవత్సరాలు పరిపాలిస్తే ఇంకా కొన్ని వర్గాల్లో వ్యతిరేకత పెరుగుతుంది. అలా పెరగడం వలన 2024 ఎన్నికల్లో ఆయన బహుశా ఓడిపోవచ్చు. అలా కాకుండా ఆయన 2.5 సంవత్సరాలు సీఎం అయిపోయాక ఇప్పుడు ఆయన జైలుకు వెళ్ళిపోతే మళ్ళీ సానుభూతి గేమ్ ప్లే చేయొచ్చు. ఇప్పుడు జైలుకి వెళ్తే మేబీ ఒక 1 ఇయర్ 1.5 ఇయర్కు బయటకు వస్తారు, లేదా ఒక 6 నెలల్లో రావచ్చు, ఏదైనా జరగచ్చు. సో అప్పుడు బయటకు వచ్చాక ఏం చేస్తారు చంద్రబాబు నాయుడు, టీడీపీ వాళ్ళు, ఆ కులము మొత్తం కలిపి నన్ను జైలుకు పంపించారు అని సానుభూతి గేమ్ ఆడతారు కదా ప్రజల ముందు. సానుభూతి పాలిటిక్స్ చేయడంలో వైసీపీని మించింది లేదు, సింపతి పాలిటిక్స్ చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారిని మించిన వాళ్ళు లేరు. ఈ బోషిడికే అనే పదమే ఉదాహరణ. నిజానికి ఆయనకు ఆ పదం అనల, పబ్జీ ద్వారా అన్నారు, కానీ బోషిడికే అని అన్నారు అనుకుని దానికి వేరే అర్థం ఒకటి సృష్టించి సింపతి కోసం ఎన్ని పాలిటిక్స్ చేశారు. సో సింపతి గేమ్ ఆడడంలో వైసీపీని మించిన పార్టీ దేశంలో లేదు, సానుభూతి పాలిటిక్స్ చేయడంలో. సో ఇప్పుడు ఆయనకి జైలుకు పంపిస్తే మళ్ళీ వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో ప్రజల ముందుకు వెళ్ళి ఇలా మొహం పెట్టుకొని నన్ను జైలుకు పంపించారు అని ఆ సానుభూతి ఆ సెంటిమెంట్ సినిమా చూపిస్తారు. అది టీడీపీకి అంత శ్రేయస్కరం కాదు. సో ఒక రకంగా ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరం పరిపాలిస్తే ఆయన పరిపాలన నచ్చితే జనం మళ్ళీ ఓట్లేస్తారు, మళ్ళీ గెలిపిస్తారు, నచ్చకపోతే పక్కన పెట్టేస్తారు. పబ్లిక్ విల్ డిసైడ్, ప్రజలే, పీపుల్ విల్ డిసైడ్, పీపుల్ నిర్ణయించుకుంటారు. అదే కాకుండా 2.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాతే ఆయన్ని జైలుకు పంపించేస్తే వేరేలా ఉంటుంది అన్నమాట. ఇదిగో జనంలో కూడా కొంత రియాక్షన్ వస్తే రావచ్చు, ఇదిగో ఆయన్ని ప్రశాంతంగా ఉంచలేదు, ప్రశాంతంగా పరిపాలించనేయలేదు, వీళ్ళకి వీళ్ళు ఓడిపోయి ఆయన అన్ని సీట్లు గెలుచుకున్నాడని చెప్పి ఆయన్ని జైలుకు పంపించేశారు, సుప్రీంకోర్టులో ఉన్న వాళ్ళు వీళ్ళు మొత్తం కలిపి ఒకే సామాజిక వర్గము వీళ్ళందరూ కలిపి కావాలని జైలుకు పెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్తు నాశనం చేయాలని చూశారు, సో ఆయనకు మళ్ళీ అధికారం ఇవ్వాలి, ఆయన 5 సంవత్సరాలు పరిపాలించాలి, ఆయనకి ఇచ్చిన ఒక్క ఛాన్స్ పూర్తి అవ్వలేదు కదా, ఆ టర్మ్ పూర్తి అవ్వలేదు కదా, సో మళ్ళీ ఒక ఛాన్స్ ఇద్దాము అని ఆలోచిస్తారేమో, ఆ సానుభూతికి సెంటిమెంట్కి సింపతి గేమ్కి పడిపోతారేమో. అందుకే 5 సంవత్సరాలు పరిపాలించాలి, ఆయన పరిపాలన నచ్చితే బాగుంటే ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజకీయ నేతగా ఒక మంచి ముఖ్యమంత్రిగా వాళ్ళ నాన్న స్థాయిలో నిలిచిపోతారు, ఆయన పరిపాలన బాగలేదనుకో, జనంకి నచ్చలేదనుకో ఓడిస్తారు, ఓడించిన తర్వాత ఆ కోర్టులు సిబిఐలు ఏం చేయాలో అది చేసుకుంటాయి,
అనవసరంగా వాళ్ళు సానుభూతి గ్రామాలు ఆడుతుంటే డ్రామాలు ఆడుతుంటే ఆ సానుభూతికి మరింత మనం పెంచేలా చేయకూడదు, ఆయనకు సానుభూతి వచ్చేలా చేయకూడదు. ఎందుకంటే ఆయన తప్పులు చేస్తున్నారు, ఆ తప్పులు కంటిన్యూ అయ్యేలా చేయాలి, అంతే తప్ప ఆ తప్పులన్నీ పోయి సానుభూతి అయ్యేలా చేయకూడదు. ఇప్పుడు ఆయన జైలుకి వెళ్ళి వేరే ఒకరు సీఎం అయితే ఏమైనా బాగుపడుతుందా రాష్ట్రం? బాగుపడదు కదా, ఆల్రెడీ నాశనం అయింది, ఆల్రెడీ లక్షల కోట్లు అప్పులు చేస్తుంది, ఆ అప్పులు ఇంకా పెరుగుతాయి. కొత్త వాళ్ళు ఎవరు సీఎం అయినా సరే అప్పులు పెరగడమే తప్ప తరిగేదేమీ ఉండదు. ఈవెన్ ఈ టైంలో చంద్రబాబు గారు సీఎం అయినా సరే అప్పులు చేయాల్సిందే, రాష్ట్రానికి జీతాలు ఇవ్వాలంటే అప్పులు తేవాల్సిందే, ఏమీ లేవు. సో అది అలా జాగ్రత్తగా ఆలోచిస్తే ఒక పొలిటికల్ గేమ్ అర్థమవుద్ది.